నీకు 15,000, నీకు 18,000, నీకు 15,000. కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాస్ ర్యాగింగ్. నీకు 15,000, నీకు 18,000, నీకు 15,000. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాటలు, ఇదే సెటారికల్ డైలాగులు. చివరకు వినాయక చవితి వేడుకల్లో కూడా ఇవే పాటలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారంలో చిన్నారులు మహిళలను ఉద్దేశించి మన ప్రభుత్వం వస్తే నీకు 15,000, నీకు 18,000 అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతున్నా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. దీనినే వైసీపీ హైలైట్ చేస్తోంది. పిఠాపురంలో వరద బాధితులను పరామర్శించిన మాజీ సీఎం జగన్ సైతం ఇలానే మాస్ ఈవ్టీజింగ్ చేశారు. వినాయక చవితి వేడుకలలో ఏర్పాటు చేసిన ఓ డ్యాన్స్ కార్యక్రమంలో కూడా ఇలానే ఓ వ్యక్తి టీజింగ్ చేస్తూ పాట పాడారు. సోషల్ మీడియాలో అదే సర్క్యులేట్ అవుతోంది. వైసీపీ శ్రేణులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్ భార్య భారతి ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సమయంలో పిల్లల చదువు కోసం ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంటిలో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి అక్కడ ఉన్న చిన్నారులను ఉద్దేశించి నీకు 15,000, నీకు 15,000 అంటూ చెప్పుకొచ్చారు. చిన్నారులను చూపించి మరీ ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటిలో ఒక్క పిల్లాడికి అమ్మఒడిని వర్తింపజేశారు. అప్పట్లో విపక్షాలుగా ఉన్న టీడీపీ జనసేన విపరీతంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అదే పనిని వైసీపీ చేస్తోంది. వాస్తవానికి నిమ్మల రామానాయుడు మంచి వర్కర్. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యాక్టివ్గా పనిచేసేవారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేవారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లారు. అందులో భాగంగా ఓ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసే క్రమంలో నీకు 15,000, నీకు 18,000, నీకు 15,000 అన్న డైలాగ్ బాగా వర్కౌట్ అయింది. టీడీపీ సంక్షేమ పథకాలను హైలైట్ చేసింది. ఇప్పుడు సంక్షేమ పథకాల అమలు ఆలస్యం కావడంతో వైసీపీకి ప్రచార అస్త్రంగా మారింది. ఎన్నికల ప్రచారంలో ఈ డైలాగ్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ఇప్పుడు వైసీపీ ప్రచారం సైతం అదే మాదిరిగా ఉంది. ప్రస్తుతం వినాయక చవితి వేడుకలు జరుగుతుండటంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఓ చోట వేదికపై నుంచి ఓ వ్యక్తి నీకు 15,000 అంటూ చేసిన వ్యాఖ్యానాలు బాగా హైలైట్ అయ్యాయి. దీంతో వైసీపీ నేతలు సైతం దానిని సర్క్యులేట్ చేస్తున్నారు. మరో చోట వినాయక చవితి వేడుకలలో రావాలి జగన్, కావాలి జగన్ అని పాటలతో హోరెత్తించారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి వైసీపీ ఈ ప్రయత్నం చేస్తోందని అనుమానాలు ఉన్నాయి. ఎక్కడికక్కడే టీడీపీ నేతల ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేయడం విశేషం.